నమస్కారం, వెల్కమ్ టు జేపీఆర్ఎస్ బ్లాగ్స్. ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా టేస్టీ, చాలా డెలిషియస్ రెసిపీ అండి వెజ్ మంచూరియా. పిల్లలకి ఇది ఆల్ టైమ్ ఫేవరెట్. ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి అందరం మిస్ అవుతున్నాం, సో మీ ముందుకు తీసుకొచ్చాను. ముందుగా క్యాబేజ్ తురుముని ఒక పెద్ద కప్పు తీసుకోవాలి. దాంతోపాటు క్యారెట్ తురుము ఒక చిన్న కప్పు తీసుకొని, అలాగే లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదండి అది కొంచెం, పచ్చిమిర్చి తురుము, అలాగే హాఫ్ కప్ కార్న్ఫ్లోర్, హాఫ్ కప్ మైదా, గరం మసాలా, కారం, ఉల్లిపాయలు, ధనియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ కూడా అండి. ఇప్పుడు మంచూరియన్ బాల్స్ కోసం మిక్సింగ్ బౌల్లో క్యాబేజ్ తురుముని యాడ్ చేసుకోవాలి, అలాగే ఒక కప్పు క్యారెట్ తురుముని యాడ్ చేసుకోవాలి, అలాగే లెఫ్ట్ ఓవర్ రైస్ని కూడా యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా మిక్స్ చేసుకుందాం. చక్కగా క్యాబేజ్లో ఉన్న నీరంతా బయటికి వచ్చేలాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ మైదా అనేది లాస్ట్లో యాడ్ చేసుకుంటాం. చూసారు కదా, ఇలా గట్టిగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. దీనికి అడిషనల్గా వాటరే మక్కర్లేదండి, క్యాబేజ్లోని వాటరే సరిపోతుంది. ఇప్పుడు కార్న్ఫ్లోర్ అలాగే మైదాన్ని యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ కార్న్ఫ్లోర్కి మైదాకి కొలతలు లేవండి, క్యాబేజ్లో ఉన్న నీటిని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అలాగే 2 టేబుల్ స్పూన్ల మైదాని యాడ్ చేశాను. చూడండి, ఇలా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ ముద్ద చేస్తే ముద్ద అవ్వట్లేదు. చూడండి, కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇంకొంచెం మైదా అలాగే కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలి, కానీ ఎక్కువ యాడ్ చేసుకోకండి, ఉండలు చాలా గట్టిగా అయిపోతాయి. చూడండి, ఇలా రావాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోగా మంచూరియన్ బాల్స్ని ఫ్రై చేయడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మంచూరియన్ బాల్స్ అన్నీ రెడీ అయిపోయాయి. చూసారా, ఆయిల్ కూడా హీట్ అయిందండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా మంచూరియన్ బాల్స్ అన్నిటినీ ఫ్రై చేసుకుందాం. చక్కగా ఒక్కొక్కటి యాడ్ చేసుకుందామండి, వెంటనే కదపద్దు, కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. గుర్తుంచుకోండి, మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, లో ఫ్లేమ్లో ఉండకూడదు, అలా అని హై ఫ్లేమ్లో ఉండకూడదు. ఎగ్జాక్ట్గా ఫ్రై అవ్వాలంటే, లోపల వరకు ఫ్రై అవ్వాలంటే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ని పీల్చుకుంటాయి, అలాగే హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కలర్ బయట వచ్చేసి లోపల సరిగా ఉడుతుంది. చూడండి, ఇలా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. గమనిస్తే ఎయిర్ బబుల్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత చాలా తగ్గుతాయి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే దించేసుకోవాలి.
చూడండి చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆయిల్ని అబ్జర్బ్ చేసుకోవడానికి మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ వాడండి, లేదా ఏ ఫోర్ షీట్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ వాడుకోవచ్చు. చక్కగా ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ పీల్ చేసుకుంటుంది. సో నేను ప్లేట్ పైన ఏ ఫోర్ షీట్ ప్లేస్ చేశానండి. ఇప్పుడు మిగిలి ఉన్న మంచూరియన్ బాల్స్ అన్నిటిని ఫ్రై చేసుకుందాం. మంచూరియన్ బాల్స్ అన్ని రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు మనం వెజ్ మంచూరియా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ ప్లేస్ చేసి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా వేయించుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్కి బదులు అల్లం అలాగే వెల్లుల్లిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ని చక్కగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయాక అందులో 1/2 కప్పు ఉల్లిపాయ తరుగు అలాగే 1/2 కప్పు పచ్చిమిర్చి తరుగుని యాడ్ చేసుకోవాలి. అవి వేగుతుండగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ చక్కగా వేగాక అందులో 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ని యాడ్ చేసుకుందాం. అలాగే చిల్లీ సాస్ని యాడ్ చేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం వెనిగర్ని యాడ్ చేసుకొని 1-2 మినిట్స్ పాటు చక్కగా ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు అందులో స్టిక్కీనెస్ కోసం కొంచెం కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుందాం. కార్న్ఫ్లోర్ని వాటర్లో కలిపి యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వాటర్లో కలుపుకొని యాడ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు మంచూరియన్ బాల్స్ అన్నిటినీ చక్కగా దీనిలో 1-2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాం. టూ మినిట్స్ ఫ్రై అయ్యాక అందులో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే వెజ్ మంచూరియన్ రెడీ అయిపోయింది. మేమైతే చాలా ఎంజాయ్ చేశామండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేయండి, తప్పకుండా పిల్లలకి కూడా నచ్చుతుంది. ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. మేమైతే దీన్ని టమాటో కెచప్ అలాగే చిల్లీ సాస్తో ఫుల్గా ఎంజాయ్ చేశామండి. మీరు మా ఎంజాయ్మెంట్ని చూసేయండి. అంతకంటే ముందు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ బాయ్.